ఆలయభట్ట గారి గురించి మాట్లాడుకుందాం. అంటే మేము చూసాం మీరు వస్తారు, సీత ఏంటమ్మా ఊరు గుర్తుందా డైలాగ్, అవి ఎలాగా అది ఎన్ని రోజులు చేశారు, ఏంటి ఆలయభట్ట గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆలయభట్ గారితో ఒక్కరోజేనండి. ఒక్కరోజే? ఒక్కరోజే షూట్ అండి. అది ఫస్ట్ ఇలా వచ్చి జనాల్లో వచ్చి మామూలుగా ఊరు తరఫున వచ్చి ఏంటమ్మా ఇన్నాళ్ళు అయిపోయింది ఇంకెప్పుడు వస్తాడు, అసలు మేము గుర్తున్నాము మీరు గుర్తున్నారా, మొత్తం మమ్మల్ని మర్చిపోయాడా, ఊరు నేల ఇచ్చిన మాట అన్నీ మర్చిపోయాడా, కనీసం నువ్వన్నా గుర్తున్నావా, ఇది సీన్. అది మాకు అసలు ఆ రోజు ఏంటో కూడా తెలియదు, ఆలియా భట్ గారితో చేస్తాం ఎవరితో చేస్తాం మాకేం తెలియదండి. తెలీదా? మా కేటగిరీ ఆఫ్ యాక్టర్స్ రాజమౌళి గారు షూటింగ్కి వెళ్తున్నాం ఇవాళ, అంతే మాకేమీ ఇన్ఫర్మేషన్ ఉండదు, మేము అడగం, అదే ఆనందం నాకు. ఇప్పుడు లొకేషన్కి బయలుదేరుతున్నాం, ఎవరు లొకేషన్కి వెళ్తున్నాం, రాజమౌళి గారి లొకేషన్కి. ఓకే, మనం చాలా జాగ్రత్తగా మనం ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతామండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది నాకు ఆయన దగ్గర చేయాలని, మరీ ఇంట్రెస్ట్, సినిమా అంటే ఇంట్రెస్ట్. సో ఆటోమేటిక్గా అలర్ట్గా ఉంటాం, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నాకు సీన్ అంటే కూడా అప్పటికప్పుడు ఆయన ఇలా జరుగుతుంది ఇలా వస్తారు, ఇలా సీత అనే క్యారెక్టర్లా వస్తుంది అంతే. ఆ డైలాగ్స్ చూసుకోవడం, ఆయన చెప్పడం, కరెక్షన్స్ ఉంటే మొత్తం ఫస్ట్ మానిటర్ చేసి చూసేస్తారు. అంటే ఆయన చెప్పారు కదన్న సీత అనే క్యారెక్టర్ అని, ఎవరు అడగలేదా సార్ సీత క్యారెక్టర్ ఎవరు సార్ అని? అలా అసలు అంటే ఆ థాటే రాదు మాకు. ముందు మేము ఆయన చెప్పేది మేము గ్రాస్ప్ చేస్తున్నామా, ఎలా ఇస్తున్నాం అవుట్పుట్ అనేదే మెయిన్ కదా. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మాకు ఇది ఆపర్చునిటీ, ఆయన దగ్గర వర్క్ చేయాలని నేను అనుకున్నాను. అది వచ్చినప్పుడు ఆయన ఇంకా క్వశ్చన్ అసలు అంటే డౌట్ ఉంటే అడుగుతాను సార్ ఇది ఎలాగా అంతే, లేకపోతే ఇలాగా అలాగా అంతే, తప్పితే సీత ఎవరు ఏం అసలు లేదు భయ్య. అంటే అన్న ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే నీకే కిరణ్ రేపు ఆలయ భట్ గారితో సీన్స్ ఉన్నాయనగానే రాజమౌళి గారి డైరెక్షన్ ఆలయ భట్ గారి సీన్స్ అన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అవతల ఎవరో తెలియకుండా సడన్గా నువ్వు వెళ్ళిన తర్వాత ఆలయ భట్ గారిని చూసి ఆ గెటప్లో, సో ఈ ఫీలింగ్ ఏంటి? ఎలా ఉంటుంది అంటే షాక్, అదేం లేదు అసలు ఆ ఎదురుకుండా అంత పెద్ద యాక్టర్స్ బాలీవుడ్ నుంచి అంత పెద్ద హీరోయిన్ను వాళ్ళతోనే ఇవ్వాలి సీను, అది అసలు లేదండి, అసలు నిజంగా లేదు. అంటే నాకే కాదు అక్కడ ఎలాగా ట్యూన్ అయిపోతారంటే అందరూ ఆయన లొకేషన్లో ఈరోజు పని బాగా చేయాలి, మనం ఆయన దగ్గరికి వెళ్తాం అంటే పని బాగా చేయాలి. ఇంకా అదరు ఎవరు వచ్చినా పర్లా, ఎవరున్నా పర్లా, చిన్న పెద్ద ముందు నాకు ఇచ్చిన అలాట్ చేసిన వర్క్ నేను చేయాలి ఫస్ట్. సో చూసినప్పుడు ఓహో ఓకే ఇప్పుడు ఈజీనా, ఓకే బాగుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలని కంగారు, అది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది నాకు, ఫస్ట్ టెన్షన్ వస్తుందండి. నా పర్సనల్గా చెప్తున్నా అంటే టెన్షన్ దేనికంటే ఇప్పుడు ఆయన నమ్మి ఇలా ఇస్తున్నారు ఏదో ఇలా చేయను ఇలాగే ఇలా చేయండి అని ఇస్తున్నారంటే ఇంకా మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఆయన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, మొత్తం అంతా ఇంకా దాని మీదకి వెళ్ళిపోద్ది. కానీ ఎంత పెద్ద గ్రేట్ యాక్టర్ అండి ఆవిడ, బట్ ఆ ఇదేం లేదు, మొత్తం అంతా ఫోకస్ అంతా రాజమౌళి గారి మీద. అంటే ఇప్పుడు నేను బాలీవుడ్ నుంచి వచ్చాను, వీళ్ళు టాలీవుడ్ ఆర్టిస్టులు అన్న, ఇది ఎక్కడైనా కనిపించిందా మీకు, లేకపోతే చాలా డౌన్ టు ఎర్త్గా ఉన్నారా? సో ఆవిడ ఎలా ఉన్నారు సెట్లో? ఆవిడ కూడా ఇలాగే ఉన్నారు, ఆవిడ కూడా రాజమౌళి గారి దగ్గర చేయాలని డ్రీమ్ అని ఆవిడే చెప్పారు ఇంటర్వ్యూలో. సో అసలు అలాంటిది ఏం లేదండి, అంత గ్రౌండ్ మొత్తం గ్రౌండెడ్లోనే ఉన్నారు, సీన్ బాగా రావాలంతే అంతే, అంత మించి ఏం లేదు. తెలుగు మాట్లాడుతున్నారన్నా లేకపోతే? లేదు తెలుగు అంటే 1 ఇయర్ నుంచి ట్రైన్ అయ్యి, అంటే ఆ షూట్కి 1 ఇయర్ ముందు నుంచి ట్రైన్ అయ్యి ఆ పాండమిక్ వల్ల డిలే అవడం వల్ల ఆ 1 ఇయర్ కూడా ఆవిడ ప్రాక్టీస్ చేసి ఆ లైన్స్ ఆవిడే చెప్పారండి. ఓకే, తెలుగు లైన్స్ కూడా ఆవిడే చెప్పారు. ఓకే.